హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకులసంజయ్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ శుక్రవారం కృష్ణాష్టమి రోజున ఫుల్ డే వ్లాగ్ని అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతేకాకుండా ఈరోజు పూజే కాకుండా ఇస్కాన్ టెంపుల్ కృష్ణయ్య అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎంత అలంకరించినా సరే తులసి మాలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది కదా. కాబట్టి నేను కూడా ఈరోజు తులసి మాలని రాధాకృష్ణులు ఇద్దరికీ కూడా ఈ విధంగా వేసుకొని అదేవిధంగా పూలతో అయితే చిన్న కృష్ణయ్యని అలాగే వెన్న కృష్ణుడిని అలాగే ఉయ్యాల్లో ఉన్న కృష్ణుడిని కూడా ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ 4 గంటల సమయంలో అయితే ఈ విధంగా హరే రామ హరే కృష్ణ గుడికి అయితే బయలుదేరేసామండి నేను పిల్లలతో కలిసి. సో అక్కడైతే ఫ్రెండ్ రిటర్న్లో ఉండిందనమాట. సో సరదాగా అలా ఫొటోస్ అయితే దిగాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాలా చిన్న పాప ఈ విధంగా ఒక దారం పైన డ్యాన్స్ వేస్తూ ఈ విధంగా చాలా టెంపుల్స్ దగ్గర ఎగ్జిబిషన్స్లో మనం చూస్తూనే ఉంటాం కదా. బట్ చూడ్డానికైతే ఎంత మనకు ఈజీగా ఉందో పట్టు వేయడానికి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి చాలా రిస్క్ పని కదండి ఇది.
చాలా చిన్న పాప ఎంతో ప్రాక్టీస్ చేసి ఈ విధంగా రిస్క్తో చేసిన పనిని మనకి అవుట్పుట్ అనేది ఇంత ఇవ్వడం అనేది చాలా గ్రేట్ కదా. సో ఒక్కసారి తన్ని అభినందిస్తూ ఇలా వీడియో అయితే తీశానన్నమాట. మాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోయారన్నమాట. ఆ తర్వాత గుడి లోపలికైతే వెళ్తూ ఉన్నామండి. ఇవే ఫుల్ మొత్తం కూడా ఈరోజు అంటే కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి రకరకాలుగా భక్తులు చాలా దూరం నుండి కూడా వస్తూ ఉంటారు కాబట్టి బండి అనేది చాలా దూరంలో పార్కింగ్ చేసి వెళ్ళాలన్నమాట. సో అందుకని కొంచెం దూరం తర్వాత మేము పార్కింగ్ చేసి గుడి దగ్గరకైతే దర్శనానికి బయలుదేరేసామండి. సో దర్శనం దగ్గరకైతే అంటే టెంపుల్ వద్దకి ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారు. సో అందుకని అందరూ వచ్చే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ విధంగా అయితే అంటే ఫొటోస్ దిగుతూ ఉన్నాం అన్నమాట. తనైతే నా స్కూల్ మేట్ అండి. సో స్కూల్ మేట్ ఫ్రెండ్ అలాగే కాలేజ్ మేట్ ఫ్రెండ్ కూడా ఈ విధంగా అయితే మీట్ అయిపోయానమాట ఈ కృష్ణాష్టమికి. ఇంకా దర్శనం కోసం అయితే పిల్లలతో కలిసి వచ్చాం కాబట్టి లక్కీగా ఇలా దర్శనం టోకెన్స్ కూడా VIP టికెట్స్ అయితే దొరికాయండి. సో ఇలా ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళంగానే ఈ విధంగా చాలామంది కూడా పొట్టు అయితే పెట్టుకుంటూ ఉంటారండి. ఈ అచ్చుతో అయితే చిన్ని కృష్ణయ్యకి ఏ విధంగా నామం పెట్టుకుంటారో అదేవిధంగా భక్తులందరూ కూడా ఇక్కడ నామం పెట్టుకొని ఆ శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా మేము కూడా ఈ విధంగా నామాలు అయితే పెట్టుకొని ఇంకా డైరెక్ట్ మేమైతే ఇలా టెంపుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నామండి. సో చూస్తున్నారు కదా తిరుపతిలో అయితే ఈ విధంగా ఉంటుంది. మోస్ట్లీ ఖాళీ సమయంలో చాలా మనం బాగా దర్శనం చేసుకోవచ్చు. అంటే ఎటువంటి హడావిడి భక్తులు కూడా ఎక్కువగా ఉండరు కాబట్టి అప్పుడైతే చాలా బాగా చూడొచ్చు అన్నమాట. సో ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువగానే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా లోపల కెమెరా అలో ఉంటుందో లేదో అనుకున్నాను, బట్ లోపలైతే అలో ఉన్నిందనమాట. సో అందుకని ఈ విధంగా షూట్ చేసుకుంటూ వెళ్ళానండి. ఇంకా లోపలంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడ్డానికి అస్సలు రెండు కళ్ళు కూడా సరిపోవు. సో లోపలికి వెళ్తూ అక్కడక్కడ కూడా మేము ఈ విధంగా ఫొటోస్ అయితే దిగుతూ అలా వెళ్ళామన్నమాట సరదాగా అయితే. ఇంకా లోపల క్రౌడ్ అయితే ఈ విధంగా ఉన్నారండి. అంటే 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా దర్శనానికి అలో చేశారు కాబట్టి భక్తులైతే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నారన్నమాట. సో చూడడానికి రాధాకృష్ణులు ఇద్దరు అలాగే గోపికలతో కలిపి చాలా అందంగా కనిపించారండి. వాళ్ళు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అలా స్వామిని చూస్తూ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని అనుకుంటూ స్వామి దర్శనం చేసుకొని ఈ విధంగా కిందకైతే దిగేశాము. ఇస్కాన్ టెంపుల్లో పైన అప్స్ట్రైడ్స్లో రాధాకృష్ణులు ఉంటే ఇంకా కిందంతా కూడా రెస్టారెంట్తో పాటు అలాగే ఇక్కడ లోపల షాపింగ్ కూడా ఉంటుందండి. అగరబత్తీల దగ్గర నుండి రకరకాలుగా రాధాకృష్ణుల ఐడల్స్ అలాగే భగవద్గీత బుక్స్ ఇలా చాలా రకాలుగా అంటే బట్టలతో సహా అంటే కృష్ణుడి గెటప్స్ ఉంటాయి కదా, సో అలాంటి బట్టలు ఇక్కడ చాలా వరకు దొరుకుతాయండి. సో చూస్తున్నారు కదా అక్కడక్కడ కూడా అన్నదానానికి గోమాతకి మనం దానం ఇవ్వాలనుకున్నా కూడా సరే తనకి ఫుడ్ దానం ఇవ్వాలంటే కూడా ఇక్కడ మనం డొనేట్ చేయొచ్చండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ రకరకాలుగా షాపింగ్స్ అనేది కూడా బయట అవుట్స్కట్స్లో కూడా పెట్టి ఉన్నారు. ఇంకా ఇస్కాన్ టెంపుల్ వద్ద నుండి ఇంటి వద్దకు అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈరోజు శ్రావణ మాసం అదులోనూ శుక్రవారం కృష్ణాష్టమి స్పెషల్ అయితే నన్ను మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసిందనమాట వాయనానికి. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయామండి. సో ఫ్రెండ్ అయితే వెయిటింగ్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎక్కువగా అక్వేరియము అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయండి. సో మా బాబు ఎక్కువగా వాటినే షూట్ చేస్తూ ఉన్నాడన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి ఫిషెస్.
సో తనైతే కలెక్షన్ చాలా బాగా చేస్తుంది అన్నమాట. అంటే బయట వెళ్ళినప్పుడంతా ఎక్కడ ఏ ఫిష్ బాగుంటే అవి తెచ్చుకొని ఇలా కలెక్ట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇంకా ఇక్కడైతే వాయనం తీసేసుకున్నాను. ఇంకా అక్కడ నుండి ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయానండి. సో అక్కడ కూడా వాయనం తీసుకొని అక్కడ అమ్మవారు అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుండి ఇంటికి బయలుదేరేశాను. సో చూసారు కదండి, శ్రావణ మాసం శుక్రవారం రోజున కృష్ణాష్టమి స్పెషల్ వ్లాగ్ని అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.